భారతదేశంలో ప్రాణాంతక వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. కేంద్ర ప్రభుత్వం వైరస్ వ్యాప్తి కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా కంట్రోల్ అవటం లేదు. దీంతో అధిక శాతం కేసులు నమోదు కావటానికి టెస్టులు వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో చేయకపోవటం ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. ఎంతో మందికి లక్షణాలున్నా టెస్టులు సరిపడినన్ని చేయలేకపోవడంతో వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ఇక దేశంలో వైరస్తో ముందున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మహారాష్ట్రనే. మరీ ముఖ్యంగా ముంబైలో ఈ వైరస్ వ్యాప్తి మరీ ఎక్కువగా ఉంది. వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ స్ప్రెడ్ స్థాయికి చేరిందని భావిస్తున్న నేపథ్యంలో బృహన్ ముంబై కార్పొరేషన్ సరికొత్త టెక్నాలజీ ఉపయోగించాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ముంబై అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సురేష్ కాకాని ఈ మేరకు వివరాలు మీడియాకు అందజేశారు. మామూలుగా కరోనా వైరస్ ను గుర్తించేందుకు ఇప్పటి వరకు యాంటిజెన్ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓ వ్యక్తి వాయిస్ టెస్ట్ చేసి అతడికి వైరస్ ఉందో లేదో చెప్పేస్తారు. వైరస్ అనుమానితుల వాయిస్ను సాంకేతిక పరిజ్ఞానంతో అనలైజ్ చేసి ఆ వ్యక్తి మాటల్లోని హెచ్చుతగ్గులను పరిశీలించి వైరస్ ఉందో లేదో చెప్పేస్తుందట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ముందుగా 1000 మందిని టెస్ట్ చేసేందుకు పైలట్ ప్రాజెక్ట్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇది గనక సక్సెస్ అయితే ఈ టెక్నాలజీతోనే మరికొంతమందిని టెస్టులు చేస్తామని, తద్వారా వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని నిపుణులు అంటున్నారు.